మరొక మీటింగ్ని ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీటింగ్కు మన పార్లమెంటు ఇన్ఛార్జు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఒక అడ్వైజర్ పెద్దలు షబీరర్ గారికి, మరి పార్లమెంటులో కాంటాక్ట్ చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, అదేవిధంగా ఇక్కడ అనిల్ గారికి, నరసింహరావు గారికి, మరి గడు గంగన్న గారికి, సునీల్ గారికి, వినయ్ గారికి, గంగారెడ్డి గారికి, కరమ్ గారికి, మన రత్నాకర్ గారికి, అదేవిధంగా నగేష్ రెడ్డి గారికి, పెద్దలు నర్సారెడ్డి గారికి, కేశవ వేణు గారికి, మరి లలితక్క గారికి, కవితారెడ్డి గారికి, మరి అన్వేష్ రెడ్డి గారికి, అందరు కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు అందరు కూడా. అదేవిధంగా మరి వివిధ నియోజకవర్గాల నుండి మన పార్లమెంటు పరిధిలో అందరూ ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చాలామంది భక్తులు, నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ వచ్చాను, అక్కడ క్రౌడ్ ఉండే క్యాంప్ ఆఫీస్లో వచ్చినాక ఏదో నెగిటివ్గా కొంచెం మాట్లాడము అన్నది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. మనం అందరం కూడా సాయశక్తులు అందరం కూడా కష్టపడ్డాం. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో అందరం కూడా కష్టపడ్డాం. ఫలితాలు వేరే ఉండొచ్చు. నిజంగా చెప్పాలనంటే మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత, ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నిజంగా జిల్లాలో చాలా బలపడ్డది. విపరీతమైన క్యాడర్ చాలామంది జాయిన్ అయ్యారు. సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, డీసీసీబీ చైర్మన్లు కావచ్చు, చాలామంది మన యాక్షన్లో చాలా బలపడ్డాం. కాకపోతే పోయిన ఎన్నికలలో రెండు అంశాలు ప్రధానంగా పనిచేసినాయి. ఒకటి, ఈ టీఆర్ఎస్ దొంగల వాళ్ళు మరి బీజేపీకి అమ్ముడు పోయి మొత్తం కూడా బీజేపీకి ఓట్లేసారు. మొన్నటిదాకానేమో బీజేపీతో కొట్లాడి చేశారు. మనం ఇంతకుముందు కూడా చెప్పినాం, గత రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుండి కూడా చెప్తూనే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. మరి ప్రజలు కొంతవరకు నమ్మిరు, కొంతవరకు నమ్మలే, కానీ మొన్న తేతటెల్లమైంది మొత్తం కూడా టీఆర్ఎస్ అందరు కూడా బీజేపీకి సపోర్ట్ చేయడము, మరి వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో లేకుండా చేసి, మరి మా దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి, ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇలా డిపాజిట్ రాలేదనంటే మరి టీఆర్ఎస్ను మనం ఏ విధంగా దెబ్బ కొట్టగలము మీకు అందరు కూడా తెలుసు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారేమో అడ్వకేటు, మరి అనుభవజ్ఞుడు, మన నిజామాబాద్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తే మనకు నిజామాబాద్కి పెద్ద దిక్కుగా మారుతాడని చెప్పి మనం ఒకవైపు మనం చెప్తా ఉంటే, వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి పేరు చూడకొని మోడీ ముఖం చూసి ఓట్లేయమని చెప్పి అడిగిండు. హిందుత్వ పేరు మీద రామాయణం మూసేస్తామని ఓట్లు అడిగిండు. అంటే వాళ్ళ ఎజెండా వేరు. సో ఇవాళ అరవింద్ని చూసి ఓట్లేయలే, మోడీని చూసి ఓట్లేసారు. ఏదో రామ మందిర్ కట్టిండట, మరి ఏదో అక్షంతలు పంపించిండు అని చెప్పి దానికి నిరాశ పడే అవసరం లేదు. ఎందుకంటే అదొక ఈ రాజకీయం ఎట్లా అయిందంటే ఈ మత రాజకీయాలు చేసి ఓట్లు దండుకున్నారు, ప్రజలను మోసం చేసిరు. ఒక సామెత ఉంది, యూ కెన్ ఫూల్ ఎవ్రీబడి వన్స్ బట్ నాట్ ఎవ్రీ టైమ్ అని. ఇవాళ మోడీ గారి పని అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఇవాళ మనము అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పని ఎట్లా అయిపోయిందో ఇవాళ నిజంగా మోడీ గారు ఎలక్షన్ కంటే ముందు మీరు చూడండి. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మోడీ గారు ఏమన్నారు, 400 సీట్లు వస్తాయి, నేను తిరుగులేదు మాకని చెప్పారు. ఇవాళ తీరా చూస్తే 240 సీట్లు వచ్చి చావు బతుకులో లొట్టగొడుతూ, మరి అంటే ఎక్కడెక్కడో కొత్త కొత్త చంద్రబాబు నాయుడు గారి తర్వాత నితీష్ కుమార్ ఆందోళన కలుపుకొని ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాని అర్థం ఏంటిది అంటే మోడీ ఇమేజ్ తగ్గినట పెరిగినట, బాగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి ఆ రోజు చెప్పినాం, మీ ఎజెండా ఏందో పోయి మీ 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పురంటే దానికి సమాధానం లేదు. పోనీ మీ అరవింద్ గెలిచింది కదా ఏం చేసిండో అంటే సమాధానం లేదు. పోనీ ఇవాళ గెలుస్తారు అనుకుందాం, గెలిచిన తర్వాత ఏం చేస్తావయ్యా నీ ప్రణాళిక 5 ఏళ్ళంటే అది సమాధానం లేదు. ఓన్లీ రాముడి మీద, అక్షంతల మీద, మతం పేరు మీద ఓట్లు అడిగింది కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ నమ్మరు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇంతకుముందు 330 నుండి ఇలా 230కి వచ్చారంటే బుద్ధి చెప్పినట్ట కాదా? కాబట్టి మోడీ గ్రాఫ్ తగ్గిపోతుంది, భవిష్యత్తు ఉన్నదే కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి నిన్ననే బర్త్డే కూడా జరుపుకున్నాం,
మరి ఆయన కాబోయే ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ మనము 230 సీట్లతోని ఇండియా కూటమి బలంగా ఉంది. అది ఎప్పుడు ఊడిపోతుందో, ఊడిపోయే తుమ్ముతూ ఊడిపోయే ముక్కులాగా ఉండేది ఆ అలయన్స్ ఎన్డీఏది. మళ్ళీ ఎన్డీఏ వాళ్ళకు కూడా వాళ్ళకి నలుగురికి కలిసి పనిచేసే తత్వం లేదు. మన యూపీఏలో గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ఏం ప్రాబ్లం లేకుండా మనం నడిపించుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ అందరినీ గౌరవించుకొని కలుపుకొని పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ. మరి అలా ఎన్డీఏలో మోడీ గారు, ఇప్పుడు వాజ్పేయి గారు ఇంతకుముందు ఉండే అంత పెద్ద సౌమ్యుడు అని మరి మంచి ప్రధానమంత్రి అని చెప్పి వాజ్పేయి గారిని 3 సార్లు దించేసారు మనం చూసాం చరిత్రలో. ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వమే 5 ఏళ్ళు ఉండదు. ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీయే సెంట్రల్ అధికారం ఉంటుంది, ఇక్కడ కూడా అధికారం ఉంటుందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా కొన్ని అయినాయి, కొన్ని కొత్త జాయినింగ్స్ అయినాయి, కొంచెం కన్ఫ్యూజన్ అయింది, అరే వాళ్ళస్తే ఏమవుతుందో అది కొద్ది కూడా అయింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు రాబోయే కాలంలో మనకు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి. రకరకాల ఎన్నికల్లో అందరు కూడా మీ పాత వాళ్ళు ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేసిండ్రో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, ఇక్కడ ఉన్న పెద్ద అందరిది కూడా. మన పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, కాబోతున్నది కూడా. స్థానిక సంస్థలలో ఇలా ఇంతకుముందు చెప్పినట్టు టీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాబోతున్నది. వాళ్ళతో ఏం కాదు, ప్రభుత్వం మనదే ఉంది, మనమే ఏదైనా ఏం చేయాలన్నా మనమే చేయాలా, ఇంద్రమీన్లు చేయాలన్నా మనమే చేయాలా, తెల్లారి రైతులకు రుణమాఫీ చేయాలన్నా మనమే చేయాలా, 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలన్నా మనమే చేయాలా. కాబట్టి మనకే ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. మనం అందరూ కూడా రాబోయే కాలంలో మేము అందరూ కూడా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మరి ఏం నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ అందరి తరఫున మేము కూడా గట్టిగానే ఉంటాం. మనం అందరం కష్టపడడం వల్లనే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక చిన్న ఓటమికి దాని కారణాలు కూడా నేను చెప్పిన, మీ మన ప్రయత్న లోపం కాదు, మన ఆర్గనైజేషన్ లోపం కాదు. నిజంగా ఏమాత్రం అనుమానం లేకుండా, ఎవరు అసంతృప్తి లేకుండా కలిసికట్టుగా పెద్ద మనిషి మరి జీవన్ రెడ్డి గారి ముఖం చూసా, లేకుంటే మరి ఈ మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేసాం. ఎండ మొత్తం నెత్తిమీకల ఎండాకాలం అంతా పోయింది, ఆయన కానీ కష్టపడ్డాం. ఇవాళ సరే, ఇవాళ ప్రజల తీర్పు ఏదైనా దానికి పెద్ద నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. దాంట్లో బాగానే ఈ మీటింగ్ అందరూ నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే, అది పక్కా గుర్తుపెట్టుకుని 100% కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ ఇంకా 15 సంవత్సరాలు ఉండేది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే మనకు అక్కడ ఇంత బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ పెద్ద సీనియర్స్ ఉన్నారు, ఇప్పుడు శిబిరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సరే పార్లమెంట్లో ఉన్న జగితాలు ఉన్న నిజామాబాద్ వ్యక్తి మనకు అన్ని విధాలుగా అన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు. ఇక మనకు యువ నాయకత్వం కూడా ఉంది అందరము. కాబట్టి పెద్దలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది మీరు గుర్తించాలి. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మన కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు తగ్గినాయి, దానికి కారణము కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాదు. అది మన నాయకత్వం మీద వ్యతిరేకత లేదు, మా మీద ఎవరి మీద వ్యతిరేకత లేదు, అదొక సెంటిమెంటల్ ఓటు. అదే కాకుండా టీఆర్ఎస్ ఆడినటువంటి కుమ్ముకు రాజకీయాల వల్ల మనం కొంత నష్టపోయినాం. కానీ ఇవాళ మనకు తెలిసింది వాళ్ళు ఇద్దరు ఒకటే అని, ప్రజలకు కూడా తెలిసింది. తెల్లారి వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనం ప్రజల దగ్గరికి మన ఎజెండాను తీసుకెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అమలు అవుతున్నాయి. ఇంకా మనం రుణమాఫీ చేస్తూ ఉన్నాం, ఇంకా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇందులో ఇండ్లు చేయబోతూ ఉన్నాం, ఖచ్చితంగా మహిళా శక్తి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనము ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల మధ్యన ఉందాం, ప్రజల సమస్యలను మనం ఆదుకుందాం, వాళ్ళ కష్టాలలో కష్టసుఖాలలో పాలు పంచుకుందాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సభ్యుల ఎన్నికలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తున్నది. 33 జిల్లా పరిషత్ చైర్మన్లు, మొత్తం మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ రాబోతున్నారు సుమా. మీరు దయచేసి మీరు ఏమాత్రము వెనకపోకుండా మరి ఇదే స్ఫూర్తితో మనం ఇంకా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటాం. మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు.